నల్గొండ మున్సిపాలిటీ మరిగుడెంకి చెందిన షేక్ సఫియా అనారోగ్యంతో చనిపోయారు. తిప్పర్తి మండలం ఎండ్లూరుకి చెందిన కొమ్మనబైన ముత్తమ్మ అనారోగ్యంతో మరణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు. టిఆర్ఎస్ పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్, ఆర్కేఎస్ ఫౌండేషన్ చైర్మన్, 8వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ఆర్థిక సాయం అందజేశారు. వీరితో పాటు షేక్ జానీ, షేక్ సయ్యద్, షేక్ లతీఫ్, ముతేష్ యాదవ్, మేడి యాదయ్య, బుజ్జ వెంకన్న, ఒడ్డపల్లి రవి, మేడి రామకృష్ణ, బుజ్జ కృష్ణ, కంజర్ల సత్యరెడ్డి, పోగుల శాంతి, వంటపాక ప్రవీణ్, పుల్లంల దుర్గ, అన్నపాక శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, ఇన్లూరు సర్పంచ్ మార్త దేవి సైదులు, ఉప సర్పంచ్ శ్రీను యాదవ్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు గురువయ్య, పిల్లి కృష్ణ, పిల్లి శంకర్, మార్త చిట్టి, మామిడి శంకర్, బతక లోకేష్, ఏపూరి సైదులు, పేరం లింగయ్య, జానకిరాములు, వెంకన్న, సంతోష్, రాజు, సోములు, మార్త లింగస్వామి, జానయ్య, మల్లేష్, శివ, మామిడి లింగయ్య, పల్లెబైన శ్రీను, మామిడి సైదులు, తుమ్మల లక్ష్మయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.